నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రజలతోనే ఉంటాం వారి సమస్యలు పరిష్కరిస్తాం 29వ డివిజన్ పర్యటనలో రుడా చైర్పర్సన్ మేడపాటి శర్మిల రెడ్డి बोम्मन कॉलनी समस्या परिष्करिंचंडी सब कलेक्टर को विनमिंचिन भारतीय जनता पार्टी रूरल मंडल शाख राज्याधिकारं द्वाराने बड़गुलकु न्यायं जरुगुतुंदी अंबेडकर वर्धंती कार्यक्रमाल्लो वैएसआर कांग्रेस पार्टी सेवादल राष्ट्र प्रधान कार्यदर्शी ओम्मी रघुराम रुडा चेयरपर्सन मेडपाटि शर्मिला रेड्डी सोमवार स्थानिक 29వ डिविजन पर्यटन आ डिविजन इंचार्ज कुरुमिल्ली स्वरूप आध्र्यन डिविजन प्रति इंटी वेली प्रति ओखरनी पलकू समस्यकू मुगर रैनीजी रोड वीधि दीपाल समस्या विनवि नगरपालक अधिकार सिबंदी तो माला समस्या को परकर चूपार रेषन कार्ड प्रभुत् पथका अंदो इबंधी पड़त वारी समस्या विनी संबंधित अधिकारों न्याय से कृषि चस्ता हामी इच्छा जगनमोहन रेड्डी मुख्यमंत्री अयाक पेद अन्नी रकल अभिवृद्धि चंदत एनू ये प्रभुत्म चयनी आलोचन तो पेद श्रेयस्स कोसम पथका अमल घनता मुख्यमंत्री जगन को दुकू अंके प्रजु प्रति एन वैएससी की पटं कड़क्रम मुझे राज्य निर्मात डॉक्टर बीआर अंबेडकर् वर्धंती सदर्भंग आये चित्रपटा की पोलम वेसी घन निवा पर्यटन में मजी कॉर्पोरेटर कोरमल्ली अनुराधा करीम खा ముస్లిం నాయకులు డాక్టర్ బేగ్ అఫ్తాబ్ మరియు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు అంటే ఫ్రీడమ్ ఆఫ్ రైట్స్ అవనండి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అవనండి ఈ రోజు ఎలక్షన్స్ అవనండి ఏంటి ఏ రకంగా చూసినా అందరికీ మన సంయుక్త స్థానాలు కల్పించే విధంగా ఆ రోజే కాన్స్టిట్యూషన్ రచించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా అత్యంత పెద్ద మరిటన్న మన కాన్స్టిట్యూషన్ మన భారతదేశం యొక్క మన అదే ఆశయాలతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని రకాల వర్గాలకు న్యాయం చేసే విధంగా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు న్యాయం చేసే విధంగా అన్ని అటు నామినేటెడ్ వర్గాలు ఏమనివ్వండి ఏంటి నామినేటెడ్ పదవులు ఏమనివ్వండి అన్ని రకాలుగా కూడా న్యాయం చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన పరిపాలన చేస్తున్నారు మరి గతను పట్టారు స్థానిక 49వ డివిజన్ సుబ్బారావు నగర్ లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 65వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎస్సీసెల్ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు మరియు 49వ వార్డు ఇన్‌చార్జ్ మాసా రామ్జోగ్ మాట్లాడుతూ వివిధ కులాలు వివిధ మతాలు వివిధ జాతులు ఉన్నటువంటి భారతదేశానికి దశ దిశ చూపిన ఏకైక నాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ అసపు సత్యనారాయణ కువ్వుల కొండయ్య సుభాషిణి గోపిశెట్టి విజయ దొంతు మల్ల రాణి గుడాల శ్యామ్ సుందర్ నాగరాజు త్రిమూర్తులు దుప్పటి అప్పారావు కాకాటి అనిల్ మాసా ప్రసాద్ గుండ్లపల్లి దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మన కనిపించే దేవుళ్ళు ఎవరైనా ఎవరైనా ఉన్నారనుకుంటే మన మధ్య నుండి మన కోసం ఆహ్వానిస్తూ కష్టపడినటువంటి దేవుడు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన కులంపరంగా మతపరంగా ఎంతో మంది దేవుళ్ళు ఉండొచ్చు కానీ మన అందరం కంపల్సరీగా స్మరించాల్సిన దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని తెలియజేసుకుంటాను ఈరోజు మనందరమే ఇక్కడ కుల మత విభేదాలు లేకుండా ఎటువంటి వివక్షత లేకుండా ప్రతి ఒళ్ళు తెల్ల బట్టలు వేసుకొని షూ వేసుకొని తిరుగుతా ఉన్నటువంటి నలుగురు అందరితో సమానం తిరుగుతున్నా ఉంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి పేక్షలు మాత్రం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు నేను కూడా ఒక ఎంటెక్ చేసి జాషువా కళాపీఠం సంస్థ వారి కుసుమ సుమాంజలి స్వరవేదిక వారి జాషువా కళాపీఠం వ్యవస్థాపకులు కుసుమ వీరాస్వామి ఆధ్వర్యంలో స్థానిక విక్రమ హాల్లో జరిగిన సంగీత విభావరిలో తెలుగు పాత కొత్త సముద్ర
గీతాలు గాయని గాయకులు ఆలపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి హాజరయ్యారు. ముందుగా ఆమె చేతుల మీదుగా స్వర్గీయ గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన కళాకారులలో నూతన ఉత్తేజం కలుగుతుందని, నూతన కళాకారులను ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు. కళలకు పుట్టినిల్లుగా తూర్పుగోదావరి జిల్లాలో ఇంతమంది గాయని గాయకులకు అవకాశం కల్పించడం శుభ పరిణామమని కుసుమ వీరాస్వామిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం షర్మిలారెడ్డిని వారు సన్మానించారు. సింగర్ గంగాధర్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సుభాష్ గంగాధర్, భరత్ చంద్ర, రాంబాబు, సుబ్రహ్మణ్యం శ్రీనివాస్, కృష్ణవేణి, శైలజ, దీపిక, శ్రీదేవి, గాయత్రి తదితరులు పాల్గొన్నారు. నాటక రచనలు పోటీలు ఇలాంటి ఎన్నో సంస్థ ద్వారా కళాకేంద్రంలో చేసి ఇప్పుడు చాలా మందికి కళాప్రియ మనసారథి, అలాగే ఈరోజు కళాబంధు ఒక అమ్మాయికి కళాప్రియ, ఇలాంటి అవార్డులు ఎన్నో సంస్థ ద్వారా ఒక్క రూపాయన్న తీసుకోకుండా స్వచ్ఛందంగా నాకు ఇంట్రెస్ట్ ఈ కళని నేను పోషించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా పైకి తీసుకొచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా మంచి గాయకులయ్యి బయట ప్రోగ్రామ్ కూడా ఎలా జరుగుతుంది, నాకు డబ్బులు సంపాదించుకోవడం జరుగుతుంది కళాపీఠం వల్ల. అలాగే కళా సంస్థలు కూడా, ప్రేక్షక మహాళి కూడా, అలాగే గవర్నమెంట్ కూడా మమ్మల్ని కళల సంస్థను ప్రోత్సహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్ట్ 18 ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో మీ అందరికీ కూడా, మీ ఇంట్లో అమ్మాయి కింద ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే మా ఆఫీస్ వచ్చి మున్సిపల్ ఆఫీస్లోనే, సో ఏ అవసరం వచ్చినా రావాలని కోరుతూ, అదేవిధంగా మీకు అదేవిధంగా మీరు అందరూ కూడా మరి రానున్న రోజుల్లో మంచి మంచి, ఎందుకంటే మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇవ్వాలని. సో ఆల్రెడీ పెద్ద పెద్ద సింగర్స్ మీరు ఈ 2 ఇయర్స్ బ్రేక్ రావడం జరిగింది. సో ఈ కరోనా మహమ్మారి పెద్ద అడిగే ఉండకూడదని మీ అందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులు ఉండాలని మరొకసారి కోరుకుంటూ, అదేవిధంగా గంగాధర్ గారికి మరి ఈరోజు ఆ అవార్డు గ్రహీతలు గంగాధర్ గారికి మరి మనస్ఫూర్తిగా మరి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్, థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ సెంటర్లోని ఆయన విగ్రహానికి ఉన్న రాష్ట్ర దళిత 18% రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బేతల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు బేతాల వెంకటేశ్వరరావు, కృష్ణారావు, సిద్ధవతుల దేవిడా రాజు, అలాగే అక్బర్ ఛాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. అనేక చోట్ల ప్రపంచవ్యాప్తంగా ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆయన ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, ఈ భారతదేశానికి ప్రథమ న్యాయశాఖ మంత్రిగా పనిచేస్తుంది. అనేక మందికి బడుగు బలహీన వర్గాల వారికి ఎన్నో సేవలు చేస్తూ ఈ రోజున రాజ్యాంగ చట్టం ఈ భారతదేశంలో ఇంత సక్రమంగా అతిపెద్ద ప్రజాస్వామ్య చేస్తుందని నడుస్తుందంటే ఆయన రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగానే నడుస్తుందని తెలియజేస్తున్నాం. ఈరోజున రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ సెంటర్లో మరి వాంసప్ నాయకులు మేము కలిపి బేతాల వెంకటేశ్వరరావు, సిద్ధాభతులు డేవిడ్ రాజ్, అలాగే అక్బర్, మేము అందరం కూడా ఆయనకి కేఆర్ అంబేద్కర్ గారికి నివాళులర్పించి ఆయనకి ధన్యవాదాలర్పిస్తూ కార్యక్రమం చేస్తాం. రాజమహేంద్రవరం రూరల్ మండలం కోలమూరు బొమ్మన కాలనీలోని సమస్యలు పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ రూరల్ మండల శాఖ కోరింది. ఈ మేరకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమానికి స్థానికులతో రాజమహేంద్రవరం రూరల్ బీజేపీ నాయకులు వచ్చి నిరసన వ్యక్తం చేసి సబ్ కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు. అనంతరం బీజేపీ రూరల్ అధ్యక్షులు యానాపు యేసు మాట్లాడారు. కోలమూరు గ్రామంలో బొమ్మన కాలనీ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారి స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలో పేదలకు ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో నిర్మించిన ఇళ్లు ఖాళీగా ఉండి నేరస్తులకు నిలయంగా మారిందన్నారు. ఆ ఇళ్ల యజమానుల పర్యవేక్షణ లేకపోవడంతో నేరస్తులు ఆ ఇళ్లలో తిష్టవేసి గంజాయి, మద్యం సేవించడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం చేస్తున్నారని, దీంతో స్థానిక మహిళలు భయాందోళనలకు గురవుతున్నారని, గతంలో ఇదే ప్రాంతంలో ఓ మహిళను హత్య చేయడం, ఈ నెల 3వ తేదీన ఓ యువకుడు హత్యా ఉదంతం వెలుగు చూడడంతో ఇక్కడ నివాసితులలో మరింత భయం నెలకొందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లలిత్ జైన్, ఎన్విబిఎన్ ఆచారి, అల్లంగి అనిల్, దంతు సత్యనారాయణ, డాక్టర్ మూర్తి, మల్లాడి సత్యప్ర వరప్రసాద్, మజ్జి సాయి, ఎం రామకృష్ణ, ఐవివి సత్యనారాయణ, స్వామి పద్మావతి, విజయలక్ష్మి రమణ, సిహెచ్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
భయంకరమైన మటర్ కూడా జరిగింది. అధికారులకి ఈ విషయం పైన ఎన్నోసార్లు తెలియపరచడం జరుగుతుంది, కానీ వాళ్ళ రోజున బైక్స్ మీద ఉన్న ట్యాక్సీల మీద వేయడం తప్ప వీటి మీద దుశ్చక్రంలో అధికారులు బాగా విఫలమవుతున్నారు. అలాగే గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కూడా పూర్తి స్థాయిలో కల్పించడంలో అధికారులు విఫలం చెందుతున్నారు. ఇవాళ రోజున ఇప్పటికైనా సరే ఈ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ భద్రత కల్పించి అక్కడ ఏదైతే ఉందో సమస్యను క్లియర్ చేయాలని చెప్పి సబ్ కలెక్టర్ గారికి వెంటబాటు ఇవ్వడం జరిగింది. ఈ రోజున పంతమూరు గ్రామ పంచాయతీ బొమ్మనా కాలనీ కళ్యాణ్ నగర్ నందు అభివృద్ధి కార్యక్రమం చేయకపోవడం వల్ల అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తద్వారా అనేక మంది అసాంఘిక శక్తులు ఆ కాలనీని అడ్డగా చేసుకుని చేయకూడని పనులను చేయడం, అదేవిధంగా మొన్న కూడా 2 రోజుల క్రితం చేసిన మటర్ కూడా జరిగింది. తద్వారా ఆ ప్రాంత వాసులు చాలా భయాందోళన గురి చెందుతున్నారు. రాజ్యాధికారం ద్వారానే న్యాయం జరుగుతుంది అన్న ఆలోచనతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని వైఎస్ఆర్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒమ్మి రఘురామ్ అన్నారు. జగంపేట దళితపేట వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి రఘురామ్, జగంపేట ఉప సర్పంచ్ బండారు రాజా తదితర వైసీపీ దళిత నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రఘురామ్ మాట్లాడుతూ రాజ్యాంగ ఫలాలు నిజమైన అర్హులందరికీ అందజేసిన రోజే అంబేద్కర్కు నిజమైన నివాళులు అన్నారు. అంబేద్కర్ కొందరివాడు కాదు అని అందరివాడు అని అన్నారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత పెద్ద లిఖిత రాజ్యాంగమని, మనకు భారతరత్న అంబేద్కర్ అందించిన గొప్ప ధర్మశాస్త్రమని అన్నారు. అలాగే వివేకానంద విద్యాసంస్థలో అంబేద్కర్ చిత్రపటానికి రఘురామ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ చెరుకూరి జయరాజ్, బచ్చల సుధీర్, ఎస్ఏ కఫూర్, నీలపాల అప్పారావు, బుచ్చిబాబు, రాజశేఖర్ పలువురు దళిత నాయకులు పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతి సందర్భంగా స్థానిక ఎస్సీపేటలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి పూలమాల వేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అందరికీ తెలుసు ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాతగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితిలో ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారికి మనందరం కూడా నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. అలాగే ఈరోజు అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలందరూ కూడా ఒకసారి తెలుసుకొని మననం చేసుకొని ఆయన యొక్క ఆశయ సాధన కోసం కూడా అందరూ ప్రయత్నం చేసినప్పుడే ఆయనకు నిజమైనటువంటి నివాళులర్పించేటటువంటి సందర్భం ఉంటుంది. కానీ ఈ రకంగా దండలు వేసి ఆయన జన్మదినాన్ని కానీ లేకపోతే ఇలా వర్ధంతి రోజున కానీ ఆయన నివాళులర్పించడం వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు. కారణం ఏంటంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా రాజ్యాంగ ఫలాలు అందరికీ అందట్లేదనే విషయం మనందరికీ తెలుసు. ఆయన కల్పించినటువంటి రాజ్యాధికార దిశగా అడుగు బలహీన వర్గాలు, దళితులు ముందుకు వెళ్లాలన్న ఆలోచన ఈ రోజుకి కూడా పూర్తి స్థాయిలో అమలు కావట్లేదనే విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. నిజంగా రాజ్యాధికారం లేకపోతే ఆర్థికంగా దళితులు కానీ బహుజనులు కానీ ముందుకు వెళ్ళకపోతే ఏ రకంగానూ సామాజిక న్యాయం జరగదు అనేటువంటి ఆయన ఆలోచన ఇవాళకి కూడా కుంటుపడుతున్నటువంటి విషయం. ఇంత రిజర్వేషన్ వ్యవస్థ వచ్చినప్పటికీ కూడా రిజర్వేషన్లు కూడా సక్రమంగా అమలు జరగనటువంటి పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం. కేవలం రిజర్వేషన్ని ఒక నామకాయ వాస్తగా దాన్ని ఉపయోగిస్తూ నిజంగా రాజ్యాధికారం చేయాల్సినటువంటి అధికారులు పక్కన పెట్టి చేయాల్సినటువంటి ప్రజాప్రతినిధులు. జగంపేట మండలంలో వాడవాడలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. జగంపేట బాలుర వసతి గృహంలోని అంబేద్కర్ విగ్రహానికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు జుత్తుక నాగేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గోకవరం రోడ్లో అంబేద్కర్ విగ్రహానికి దళిత ప్రజా చైతన్యం బీఎస్పీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. గండేపల్లి మండలం ఎర్రంపాలెంలో ఆర్బీఐ సౌత్ ఇండియా ఆర్గనైజేషన్ సెక్రటరీ పూలి ప్రసాద్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జుత్తుక నాగేశ్వరరావు మాట్లాడుతూ రాజకీయ నేత మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల కోసం తన కుటుంబాన్ని సైతం పట్టించుకోలేదన్నారు. జగంపేట బాలుర వసతి గృహం వార్డెన్ పి ప్రభాకర్ మాట్లాడుతూ అంబేద్కర్ చేసిన సేవలు మరవలేనివని, ఆయన బడుగు బలహీన వర్గాల కోసం తన కుటుంబాన్ని త్యాగం చేసిన మహనీయుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ పిల్లలు, దళిత జేఏసీ నాయకులు కాపవరం రాజేష్, ఏలేటి నాని, బాబు జీవన్ కుమార్, ప్రసాద్, ఏ రాజేష్ పాల్గొన్నారు. ఈరోజు డిసెంబర్ 6 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వర్ధంతి దినోత్సవంగా ఈరోజు మనందరం కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ ఒక్క నిమిషం మనందరం కూడా ఆయనకి మౌనం పాటిద్దాం.
జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ 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 ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతిని మనం జగ్గంపేట బాలుర వసతి గృహంలో జరుపుకోవడం జరుగుతుంది మరి సందర్భంగా ఆయన గురించి చెప్పాలంటే మరి బడుగు బలహీన వర్గాల వారికి అన్ని కులాల వారికి కూడా ఆయన చేసినటువంటి త్యాగం ఎప్పటికీ కూడా మనం మరువలేనిది ఆయన తన సొంత కుటుంబాన్ని వదులుకొని పేద ప్రజల కోసం దళిత ప్రజల కోసం దళిత వర్గాల కోసం కూడా ఆయన శ్రమించి ఎంతో పోరాటం చేసి సొంత బిడ్డలు చనిపోయినా సరే లెక్క చేయక మన కోసం పారినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి అటువంటి మహానుభావుడు మనకు లేకపోవడం మనందరం కూడా చాలా విసారించదగినటువంటి విషయం మరి ఈ సందర్భంగా ఆయన ఒకసారి మరి మనందరం కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో బడుగు ఏడుకొండలు ఆధ్వర్యంలో అంబేద్కర్ పార్క్ సర్కిల్లో అంబేద్కర్ విగ్రహానికి బీఎస్పీ నాయకులు ఎంవి సుబ్బారావు మండల మాల మహానాడు ప్రధాన కార్యదర్శి మాదే ప్రసాద్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడారు భారతదేశంలో బడుగు బలహీన వర్గాల ఆనాటి దుస్థితిని గమనించిన అంబేద్కర్ వారి అభ్యున్నతికి రాజ్యాంగంలో ఎన్నో హక్కులను కల్పించారన్నారు తన జీవితాన్ని పేదల కోసం త్యాగం చేసి వారి అభ్యున్నతికి అనుక్షణం పరితపించిన మహనీయులని కొనియాడారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ అధ్యక్షుడు ఎంవి సుబ్బారావు మండల మాన మహానాడు ప్రధాన కార్యదర్శి మాదే ప్రసాద్ దళిత సంఘాల నాయకులు రేలంగి శ్రీనివాసరావు దాసి రాంజీ అంబేద్కర్ కే క్రాంతి కుమార్ ఎం మధుసూదనరావు నేలపూడి శ్రీనివాసరావు కనికెళ్ల వాసు పోలినాటి శ్రీను ప్రసాద్ పాల్గొన్నారు జయభీములు నా పేరు మామిడిపల్లి వెంకట సుబ్బారావు నేను తూర్పుగోదావరి జిల్లా బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను నాకు ఈరోజు అంబేద్కర్ గారిది 65వ వర్ధంతి జరుపుకుంటున్నాం ఆ మహనీయుడు మనకి భారత రాజ్యాంగం రాసి మన చేతికి ఇచ్చినందుకు రాజ్యాంగ ఫలాల్ని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మనము అనుభవిస్తున్నాం ఆ రాజ్యాంగ ఫలాల్ని మనం అనుభవించిన వాటిని మన రాజ్యాంగాన్ని కాపాడుకోవటం కోసం తాళరేవులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు స్థానిక అంబేద్కర్ భవన్లో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ దున్నా జనార్దనరావు ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ పాల్గొని మాట్లాడారు ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు అదేవిధంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు స్థానిక మంత్రివర్గ స్థానిక మార్గదర్శి పాఠశాలలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయ్ థామస్ మండల పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు మహిళలు పాల్గొన్నారు అలవాటైపోయింది అంబేద్కర్ పద్ధతి కార్యక్రమం చేసినటువంటి చూసుకున్నట్లయితే మరి మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతుంది కానీ ఆ రోజు స్వతంత్ర పూర్వం కానీ మరి స్వతంత్రం వచ్చిన తర్వాత కానీ మన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి ప్రజలతోనే ఉంటాం వారి సమస్యలు పరిష్కరిస్తాం 29వ డివిజన్ పర్యటనలో రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి బొమ్మన కాలనీలోని సమస్యలు పరిష్కరించండి సబ్ కలెక్టర్కు విన్నవించిన భారతీయ జనతా పార్టీ రూరల్ మండల శాఖ రాజ్యాధికారం ద్వారానే బడుగులకు న్యాయం జరుగుతుంది అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒమ్మి రఘురామ్ ఇవి బులెటిన్ విశేషాలు నమస్తే